మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మాత్రమే ఆ పార్టీకే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రైమ్ మినిస్టర్ గారు చాలా సార్లు, దాదాపు 6-7 సార్లు 354 కిలోమీటర్లు నార్త్ పార్ట్ లో 159, సౌత్ పార్ట్ అంటే ఇప్పుడు మనం చేయబోయే రేపటి కలిసి స్టార్ట్ చేయబోయే ల్యాండ్ ఎక్వేషన్ లో అదొక 183-181 380 కిలోమీటర్లతోని రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ చేసామని ప్రైమ్ మినిస్టర్ గారు 6-7 సంవత్సరాలుగా చెప్పారు. కానీ సెకండ్ పార్ట్ ఇప్పటికీ నెంబర్ ఇవ్వలేదు. ఇదే నెంబర్ కంటిన్యూ చేస్తా అని చెప్పి నేను గడ్కర్ గారు కలిసినప్పుడు ప్రపోజల్, ఇదే నెంబర్ మళ్ళా వేరే నెంబర్ ఎందుకు, దీనికే ఇస్తాము అని చెప్పి గడ్కర్ గారు వారు ఒప్పుకోవడం జరిగింది. అందుకే దానికి ల్యాండ్ ఎక్వేషన్ ఎక్కడికి వెళ్ళి మాకు క్లియరెన్స్ వచ్చి నెంబర్ రాకుండా దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వాలా, ఒకటి రెండు మార్పు తీర్పులతో ల్యాండ్ ఎక్వేషన్ స్టార్ట్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా డిపార్ట్మెంట్ ద్వారా రేపటి నుంచి ఆర్డిఓసులు వాళ్ళకి చెప్పి మొత్తం రింగ్ రోడ్ కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రారంభిస్తున్నాం. ఏదన్నా సరే సెకండ్ పార్ట్ 189.20 కిలోమీటర్స్ అంటే సంగారెడ్డి, ఆమన్గల్, షాద్నగర్, చౌటుపల్ నుంచి అక్కడ వరకు 189.20 కిలోమీటర్స్ ఇది సెకండ్ పార్ట్. ఇది దగ్గర సౌత్ పార్ట్. దీన్ని భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది రాకుండా మళ్ళా అండర్ పాస్లు కానీ ఎక్కడ ఫ్లైఓవర్స్ రాకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక కొత్త లేటెస్ట్ టెక్నాలజీగా నిర్మించడానికి కన్సల్టెంట్ అపాయింట్ చేయాలని చెప్పి కూడా మీటింగ్ లో నిర్ణయించడం జరిగింది. మీ సీఎం గారు, నేను దానికి తగ్గట్టు కన్సల్టెంట్ కూడా నియమించుకొని దక్షిణ భాగాన్ని కూడా చేస్తాం. ఈ భూసేకరణ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ మేనర్ లో చేయడం జరుగుతుంది. వీళ్ళది వాళ్ళది వీళ్ళదాన్ని చూడకుండా దాని ప్రక్రియతో ఈ రోజు ఆ రోజు ఓఆర్ఆర్ ఎంత స్పీడ్ గా చేసినామో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతే వేగంగా క్వాలిటీతో చేయాలని చేసుకుంటూ ప్యారలల్ గా 16 రేడియల్ రోడ్స్ ఈ ఓఆర్ఆర్ కలిపే విధంగా ఉన్న పాత రోడ్లను వెడల్పు చేయడం కాదు, కొత్తగా మళ్ళా కొత్త రోడ్లు వేయాలని చెప్పి ఒక్కొక్కటి 40 కిలోమీటర్లు అవుతుంది డిస్టెన్స్ ఓఆర్ఆర్ కు ట్రిపుల్ ఆర్. కొత్త అలైన్మెంట్ తోని 100 ఫీట్ తోని అదేమో 300 ఫీట్ వస్తుంది ట్రిపుల్ ఆర్. ఇది దీనికి కూడా 16 ప్లేసెస్ ఐడెంటిఫై చేసినాం. దానికి కూడా డిపిఆర్ చేపించి ప్యారలల్ రోడ్ తీసుకుంటూ 4th ముచ్చెట్ల ప్రాంతంలో అక్కడ జంక్షన్ కలిసే విధంగా చేసుకుంటూ ఈ ట్రిపుల్ ఆర్ అనేది హైదరాబాద్, రేపు ఢిల్లీ, బాంబే అన్ని మర్చిపోయి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఎక్కడ ఫెసిలిటీ ఉందంటే